CM Kiran Kumar, Maji CM Kiran Kumar Reddini, Congress Lo Cherchukune Praitnalu Upandukunai, Nina, Kiran Kumarto, Pallam Raju Bheti Aite, Yuvala Maro Senior Naikudu, T. Subbarami Reddy Samavesamayaru, Party Lo Cheral Sindiga, Aini Koraru, Congress Kiran Kumar Nu Cherchukunenduku, Siddhanga Undi Antuna, T. Subbarami Reddy, Vyakhyalamanam Chustunnam, Kiran Kumar Reddy, Intiki Velli, Subbarami Reddy, I know Kalavadan Jarigindi, Muppai Aidinimishala Patu. The Congress Party ki Aina Uchi National Level of Save Justice at Bagutani, you know, Susan Chalu. I know what Dadapo Sunkana Unad. Karim Tente Puranki Yabay at Sons of Vaisu. Dadapuka 50 Slun and Mukiman Trainer, youngest Chief Minister in Japan, the Congress Party launch. So, Anbo only. కాబట్టి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేషనల్ లెవెల్ లో సేవ చేయడానికి ఆయన కూడా కొంచెం సూకంగా ఉంది వస్తే మంచిది నిన్న పల్లంరాజు కలిశారు ఈ రోజు సీనియర్ లీడర్ గా మీరు కలిశారు ఇప్పుడు సార్ అంటే ఏం నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పల్లంరాజు కలిశారు మొన్న ఈ రోజు మీరు కలిశారు సో కాంగ్రెస్ పెద్దల నుంచి వచ్చినటువంటి సమాచారం వరకు మీరంతా ఈ సమాచారం అంటే ఇప్పుడు నా మాకు వచ్చేటువంటి ఇండికేషన్ ఏమిటంటే Baba, all Congress leaders who experience in world active part this call. Kiran Kumar Reddy garu kuda ayina mukhyamantri ga young age lo unnadu last chief minister of United Andhra Pradesh kabatti ippudu ayina national level lo ippudu konni konni rashtral incharge ga kuda teeskoni party ki serve cheyadaniki avakasam undi kabatti mem andaru kuda santoshistam adhi discuss chesam ayina kuda ayina aalochana atle unnadi ఖచ్చితంగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేత నేను కూడా ఆశిస్తున్నాను ఉంది ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో ఆయనకి హైకమాండ్ నుంచి ఆహ్వానం వస్తే అప్పుడు ఆయన దొరుకుతాడు కానీ ఆయన ఇంటి ఆయన కూడా యాక్టివ్ పార్ట్ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు దాదాపు ఖరారు అయిపోయినట్టే కదా సార్ ఖరారంటే నేను అది చెప్పుకున్నయ్యా అట్మాస్ఫియర్ సుముఖంగా ఉంది సార్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ డిఎస్ కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా చేర్చుకుంటారు డిఎస్ సబ్జెక్ట్ రాలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా రాజ్యసభ మెంబర్గా ఆయన సభ నాకు ఐడియా లేదు ఈ వీరు ఇప్పుడు ఏ పార్టీ లేరు కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉదాహరణకి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వేరే పార్టీ లేదు కదా ఇప్పుడు ఆయన పార్టీ లేకుండా న్యూట్రల్గా ఉన్నాడు కాబట్టి ఆయన అనుభవం ఉన్న మనిషి ముఖ్యమంత్రిగా ఆయన మంచి పేరు తీసుకుని వచ్చాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి స్పీకర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేస్తే కాంగ్రెస్కి ఉపయోగపడుద్ది అని మా అందరి అభిలాష కూడా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ నేతగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయబోతుంది అన్నది అనుకోవచ్చు సార్ జాతీయ నేతగా అంటే ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇప్పుడు వెంటనే జాతీయ ఆయన సేవ చేయడం న్యాయం అది ఇది పాయింట్ ఇప్పుడు ఆయన ఒకదానికి పరిమితం కాదు కదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి జాతీయ స్థాయికే వస్తుంది సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సుబ్రహ్మ రెడ్డి చెప్తున్నారు దాదాపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధమైంది సమయం ఎప్పుడన్న దానికి సంబంధించి కూడా దానిపై మంతనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం కిరణ్ కుమార్ రెడ్డితో దాదాపు 35 నిమిషాల పాటు టీ సుబ్రహ్మ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపారు దీనికి సంబంధించి ఆయనకి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ తన సొంత గుట్టుకి చేరిపోతున్నారు అయితే జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన్ని కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమవుతుంది కెమెరామెన్ ప్రభాకర్తో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్ మొత్తానికి కాంగ్రెస్లో దాదాపుగా ఆయన చేరిక ఖరారైనట్లుగానే తెలుస్తోంది కిరణ్ కుమార్ కూడా త్వరలోని అధిష్టానాన్ని కలుస్తానని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది మాజీ సీఎంగా ఆయనకు జాతీయ స్థాయిలో సముచిత స్థానాన్ని కల్పించారు మళ్లీ ఇప్పుడు టీ సుబ్బరామి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని తన ఇంటికి వెళ్లి 30 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు ఆయన కాంగ్రెస్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది